చింతామణి నాటకం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఈ నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని కళా సంస్థలన్నీ కూడా ఈరోజు సమావేశం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ నాటకంలో ఏదో కొన్ని అసభ్యకరమైనటువంటి సంభాషణలు ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల పూర్తిగా నాటకాన్ని నిషేధిస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు వస్తున్నటువంటి సినిమాల్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ, ఈరోజు వస్తున్నటువంటి సీరియల్స్లో కానీ పెద్ద ఎత్తున అశ్లీలత, అసభ్యకరమైనటువంటి సంభాషణలు, చిత్రీకరణలు వస్తూ ఉన్నాయి. వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోనటువంటి ప్రభుత్వం, కేవలం నాటకం మీద చర్య తీసుకోవటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి, సామాజికంగా ఆ రోజున్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా, వేశ్యా వృత్తికి వ్యతిరేకంగా, వేశ్యా వృత్తి జోలికి వెళ్తే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి అనేటువంటి సందేశాన్ని తెలియజేసేటువంటి నాటకాన్ని ఈ రకంగా నిషేధించడం అనేటువంటిది మంచి చర్య కాదు. అదేవిధంగా ఈ నాటకంలో ఏదన్నా లోపాలు ఉంటే, నాటకం ఏదన్నా సామాజిక వర్గాన్ని కించిపరిచే విధంగా ఉంటే, ఏదన్నా అసభ్యకరమైనటువంటి పదాలు కనుక ఈ నాటకంలో ఉంటే వాటిని సరిచేసుకోమని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం, అట్లా కాకుండా పూర్తిగా నాటకాన్ని నిషేధించడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. అందువల్ల ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచన చేయాలి, ఈ నాటకం మీద పెట్టినటువంటి నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయాలని మేము ప్రజానాట్య మండలిగా ఈరోజు కళా సంస్థల మీటింగ్ సందర్భంగా హాజరైనటువంటి కళా సంస్థలన్నీ కూడా ఈ రకంగా భావించడం జరిగింది. రేపటి నుండి ఈ చింతామణి నాటకం మీద విధించినటువంటి నిషేధానికి వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణ కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.